మా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నడ్డా గారు అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి హైటెక్ సిటీలో జరిగినటువంటి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశ సందర్భంగా వారు దీని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. దానికి నేపథ్యం ఉంది. 2019 జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఆనాటి మా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రంగా 4 పార్లమెంట్ సభ్యులుగా గెలిచి ఆనాడే తెలంగాణ గడ్డ మీద రేపు రాబోయే కాలంలో గెలిచే పార్టీ అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి పునాది పడింది 2019 జనరల్ ఎలక్షన్ సందర్భంగా. ఆ తదుపరి జరిగినటువంటి అనేక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయ పరంపర కొనసాగింది. ఆ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కొనసాగింది. వారి ఆధ్వర్యంలో దుబ్బాకలో అసెంబ్లీ గెలిపించుకుందాం, వారి నాయకత్వంలో హుజూరాబాద్లో గెలిచింది. అదేవిధంగా జిహెచ్ఎంసీలో 48 స్థానాలు ఇక్కడ కార్పొరేటర్గా గెలిచిండ్రు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి మున్సిపాలిటీలలో కూడా భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగ్గటువంటి స్థానాలు గెలిచింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలిచింది. బండి సంజయ్ గారి నాయకత్వంలో దాదాపు 4-5 ఎలక్షన్ గెలవడం జరిగింది. ఈ రాష్ట్రంలో గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలిచింది, లేదా గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప, మన టీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా గెలవలేకపోయింది. అంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ అహంకారాన్ని ఓడగొట్టాలంటే, కేసీఆర్ ప్రజా కంటక విధానాలను ఓడించాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ కర్తవ్యం నిర్వహించగలదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు, అదేవిధంగా మా హెచ్ఎం అమిత్ షా గారు దేశవ్యాప్తంగా ఈ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ దోపిడీ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉందని చెప్పి వారు ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించగలదనే విశ్వాసంతో ప్రజలందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. మీకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒక కుటుంబమే అధికారంకి వచ్చే ఆస్కారం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే ఒక వర్గమే అధికారంకి వచ్చే ఆస్కారం ఉంటుంది. దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. మొన్ననే నరేంద్ర మోడీ గారు వారు ఉపన్యాస కార్యకర్తలు చూసి మాట్లాడుతూ దేశం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి, మీ కుటుంబాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి, ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్న ఆ కుటుంబాలు బాగుపడితే వాళ్ళకు ఓటు వేయమని చెప్పేటువంటి మాట ఇలా స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో యావత్ ప్రజానికమంతా కూడా ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, ఇవాళ వికారాబాద్ తాండూరు నుంచి మొదలుపెట్టి భద్రాచలం వరకు అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అనేక సంవత్సరాలుగా ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలదొక్కుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా అందరి కర్తవ్యం, ఇవాళ కిషన్ రెడ్డి గారు ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సార్లు వారు రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసిండు, నేషనల్ యూత్ అధ్యక్షుడు కూడా పనిచేసి ఉన్నారు కాబట్టి, శాసనసభ్యుడిగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కాబట్టి, అదేవిధంగా ఈనాడు కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి, మేమిద్దరం కూడా పార్టీలు వేరైనా 20 ఏళ్ళుగా కలిసి పనిచేసే వాళ్ళం కాబట్టి, ఇవాళ అధిష్టానం మా భుజాల మీద ఏ బాధ్యత అయితే పెట్టిందో, మా మీద ఏ విశ్వాసం అయితే ఉంచిందో, ఆ విశ్వాసాన్ని సంపూర్ణంగా నెరవేర్చడంలో మా శక్తి వంచన లేకుండా మాకున్న అనుభవం మేరకి, మాకున్న శక్తి మేరకి
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలిసిమెలిసి పనిచేసి మా హైకమాండ్ మా నరేంద్ర మోడీ గారు నడ్డాజీ గారు ఏ బాధ్యతత మాదే పెట్టిండో పార్టీ గెలవాలని చెప్పి తపనపడుతుండో దాన్ని ఫుల్ఫిల్ చేసే దాంట్లో దాన్ని సఫలీకృతం చేసే దాంట్లో మా వంతుగా కలిసిమెలిసిగా పనిచేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాల తెలంగాణలో ఉన్నటువంటి సాచర కార్యకర్తలు కావచ్చు మా సాచర నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అనేక సమస్యలుగా పనిచేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి నాయకులు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతిలో పట కలిసికట్టుగా ఇవాల ఎన్నికల నిర్వహణ నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పిందో ఆ ఎన్నికల నిర్వహణలో ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి క్రైటీరియా ఎన్నికల గెలుపోవడమే కాబట్టి గెలవడమే చాలా ప్రధానమైనది కాబట్టి ఆ గెలిచే విషయంలో నాకు 20 ఏళ్ళుగా 22 ఏళ్ళుగా ఈ అనుభవం అయితే ఉందో ఆ అనుభవాన్ని తప్పకుండా మా కార్యకర్తలతో నాయకులతో షేర్ చేసుకుంటాం దాన్ని స్ట్రాటజైజ్ చేసుకుంటాం దాన్ని సంపూర్ణంగా నిర్వహించేటువంటి దాన్ని విజయం చేకూర్చే దశగా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి మనవి చేస్తున్నాను నా మీద ఈ బాధ్యత పెట్టింది కిషన్ రెడ్డి గారి మీద పార్టీ అధ్యక్షులుగా ఇలా ఎన్నికల కమిటీ చైర్మన్గా నా మీద పెట్టినటువంటి బాధ్యతని తప్పకుండా మచ్చతేయకుండా శభాషణ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పి నేను మా హైకమాండ్కి తెలియజేస్తా ఉన్నా మా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతకి మా పక్షాన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాను.